రెడీ అయ్యి ఇప్పుడు షాప్కి అయితే వెళ్తాను అనమాట బయట పని కూడా నడుస్తూ ఉంది ఇంట్లో పని అంతా కంప్లీట్ చేశాను బట్టలు వాష్ చేయడం అంతా అయిపోయింది ఇప్పుడు బయట కూడా మీకు చూపిస్తాను పదండి మరి చూసారా ఇలా బయట ఎంత మన్నా అనేది ఇలా లెవెల్ అనేది చేస్తున్నారు ఇలా చేసిన తర్వాత వాటరింగ్ చేసి ఇక్కడ పిల్లలు వేయడం భీములు వేయడం ఇలా చేస్తారంట వాటర్ పెట్టడం అయితే నైట్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఇది మార్నింగ్ ఇలా మనంతా లెవెల్ చేసి పెట్టేస్తున్నారు పెట్టిన తర్వాత వాటరింగ్ అనేది మనం కిందికి దిగేంత వరకు పెట్టాలి ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియో పెట్టడం ఎందుకని మీరు అనుకోవచ్చు ఇలాంటివన్నీ మెమొరబుల్ డేస్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇల్లు అనేది మనం లైఫ్లో ఒక్కసారి కడతామా రెండుసార్లు కడతామా అనేది మనకు తెలియదు ఇలాంటివన్నీ మళ్ళీ మనం చూసుకోవాలి అనుకున్నా కూడా చూసుకోలేము అందుకే ఇవన్నీ వీడియోస్ తీసి పెట్టడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా ఇలా పని నడిచింది ఇలా మేము టైం స్పెండ్ చేసాము అని చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను చెప్పండి మీరు కూడా ఇలా అనుకోవడం చాలా చాలా మంచిది కదా నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి అలాగే మాట్లాడుతూ షాప్ దగ్గరికి వచ్చేసాను వచ్చిన తర్వాత నా పని అంతా కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ పాపకి ఒక డ్రెస్ అనేది ఆర్డర్ చేసుకుంది ఆ డ్రెస్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేసుకోవడం వల్ల చాలా చాలా ఈజీ అయిపోతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాం ఇంటికి పార్సల్ అనేది వచ్చేస్తుంది మనుషులు ఎంతగా ఎదిగిపోయారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్ రూపంగా కానీ మిగతా విషయాలు ఎక్కడైనా చాలా మెంబర్స్ అయితే ఇంప్రూవ్ అయ్యారనే చెప్పుకోవచ్చు అప్పటి కాలంలాగా అయితే ఇప్పటి జనాలు అయితే లేరు ఇంకా చాలా మెచ్యూరిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా జనరేషన్ బట్టి మారుతూ ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ఇలా పాప తీసుకున్న డ్రెస్ అయితే మీకు చూపించేశాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుసుకుంటాను సరే అయితే బాయ్ బాయ్